ఫ్రెండ్స్ నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తున్నప్పుడు చాలాసార్లు దీనికి ఇదేంటిది మనకి మెష్ డోర్స్ ఉంటాయి కదా, మెష్ డోర్స్కి చాలా డస్ట్ పట్టేస్తుంటుంది. నేను చాలాసార్లు క్లీన్ చేస్తుంటానండి, ఒక వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తుంటాను, అయినా పట్టేస్తుంటుంది. కానీ చాలా త్వరగా వదిలిపోతుంది నాకు. ఏం చేస్తానంటే నేను ఈ చిన్న టిప్ ఫాలో అవుతాను, చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ ఏమో చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళు వేసి కడిగేస్తారు, దానివల్ల అటు అంత క్లీన్ అంత పని మళ్ళీ డబల్ పని అవుతుంది. ఇది చూసారా ఇలా పట్టేస్తుంది, ఇలా పట్టేస్తుంది కదా, చాలా ఈజీగా పట్టేస్తుంది. ఇది రోడ్డు అండి, రోడ్డు బయట రోడ్డు ఉంది మాకు, సో అందుకని ఇలా పట్టేస్తుంది. ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు టకటక చూపించేస్తాను. ఒక ప్లేట్ తీసుకోండి, దాంట్లోకి విమ్ లిక్విడ్ తీసుకోండి, కొంచెం తీసుకుని ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి. తీసుకుని దీన్ని ఈ విమ్ లిక్విడ్లో కొంచెం వాటర్ పోసుకోండి, కొంచెం వాటర్ పోసుకొని ఇలా 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 అనేయండి. చూసారా ఇలా అనేస్తే, ఇలా అనేసి కొంచెం వాటరీగా అనండి, కొంచెం వాటరీగా అనండి. ఇది మనం క్లీన్ చేసేటప్పుడు చుట్టూ పడిపోతూ ఉంటుందండి, అలా కాకుండా ఉండాలంటే కనుక ఒక తడిగుడ్డ తీసుకుని మీరు అలా అన్న తర్వాత ఈ తడిగుడ్డతో ఇలా తుడిచేయండి. చూసారా వెంటనే క్లీన్ అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట. ఇక చూసారు ఇలా ఉన్నది, ఇలా గుడ్డతో ఇలా అన్నామంటే క్లీన్ అయిపోతుంది. అలాగా కొంతమంది చెక్కతో చేయించుకుంటారు కదా, చెక్క దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఈ చెక్క పాడైపోతుందని అనిపిస్తుంది మనకి. ఎవరికైనా చెక్క అయితే, ఇదైతే డబ్ల్యూపీసీ డోర్స్ అండి, సో వాటర్ వెళ్ళినా పర్వాలేదు. అందుకే నేను ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఏం లేదు, కొంచెం లిక్విడ్లోని విమ్ లిక్విడ్లో వాటర్ వేసుకోవడం ఇలా. ఇది ఎట్లా అంటే మీకు తడిపినప్పుడు ఎగరకుండా ఉంటుందన్నమాట, లేకపోతే ఎగిరిపోయి చాలా అన్నిటి మీద పడిపోతూ ఉంటుంది. కానీ వెంటనే బట్టతో ఇలా అనేయండి. తడిగుడ్డు ఉండాలి, ఇది తడిగుడ్డు ఉండాలి. చాలా ఈజీగా వదిలిపోతుందండి. చాలామంది టిప్పు తెలియక పాపం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇదైతే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, చాలా ఈజీగా వదిలిపోతుంది. చూసారా డస్ట్ ఎలా వచ్చేస్తుందో. డోర్ తీసి దీన్ని కూడా మొత్తం ఇటు కూడా ఇటువైపు కూడా తుడిచేయాలన్నమాట. ఆ చేతితోటి ఇవన్నీ కూడా తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. ఏంటోనండి బాబు, ఎన్నిసార్లు తుడిచినా కూడా ఈ రోడ్డు ఉన్నందుకో ఏంటో ఇలా అయిపోతుంది. మధ్యలో ఒకసారి బట్ని పిండుదామండి, నేను పిండుతాను. ఇలా బట్టని పిండుకుని తుడిచామంటే ఇంకా నీట్గా ఉంటుంది. కిచెన్లో పని అయితే చేసుకుందాం, పాటలు పెట్టుకుంటానండి ఎప్పుడు నేను, లేకపోతే ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాటలు ఉంటే ఏ ఆలోచనలు రావు, ఆ పాటలే నోట్లో అలా 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 పాడుకుంటూ చేసేసుకుంటాను. చూసారా చాలా ఈజీగా అయిపోతుందండి, ఒక్క నిమిషంలోనే చేసేసుకోవచ్చుమాట. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఈజీగా ఉందా లేదా అనేది. ఈజీగానే ఉంటుందిలేండి చాలా వరకు. సో నేను కొంచెం పైన ఉంది, పైన పైకి ఎక్కి కొంచెం క్లీన్ చేయాలి, నాకు అందదు. సో ఫ్రెండ్స్ అది, సో నేను మీకు కింద చూపించాను, చాలా క్లీన్ అండి. ఇలా ఒక వన్ వీక్ ఒకసారి చేసుకున్నారంటే మీకు క్లీన్గా అయిపోతాయి. చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.